పథకం ఓపెనింగ్ కి కలెక్టర్ గారు ధనంజయరెడ్డి గారికి, అలాగనే మరి ఈ యొక్క జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సౌదరి వేదిక ఎందున్నటువంటి ప్రజాప్రతినిధి అందరూ కూడా, ఎందుకంటే గతంలో వారి యొక్క ప్రోత్సాహంతో సహకారంతో ఈరోజు పథకానికి మరి త్వరలో మరి ముఖం సాటేసుకున్నటువంటి పరిస్థితుల్లో అందించినటువంటి అంకితం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సంతోషకరమైన దినం ఇది, ఎందుకంటే మరి మంత్రి గారి ఆధ్వర్యంలో 11 నెలల లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడము, దాంట్లో నేను కూడా ఇక్కడ భాగస్వామ్యం కావడం అనేది నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో అన్ని రకాల వనరులు ఉన్నాయి, వాటిని మనం సద్వినియోగపరచుకున్నప్పుడే రైతులకు సరైన రీతిలో మనకు ఆదాయం వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా వనరులను మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మనకు జల వనరులు వాటన్నింటిని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి మంత్రి గారు నిరంతరము మరి ప్రాజెక్టుల గురించి పోరాటం చేసి అన్నీ కూడా ఒక్కొక్కటి మన జిల్లాకు సాధించుకుంటున్నాము. ఈ మధ్య కాలంలోనే మంత్రి గారు అలాగే వలాస ఎమ్మెల్యే గారు కలిసి మరి ఆఫ్షోర్ ప్రాజెక్టు మీకు అందరికీ తెలిసిన విషయమే, మరి 466 కోట్ల రూపాయలతో మన ఆఫ్షోర్ ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే వంశధార నాగావళి అనుసంధాన ప్రాజెక్టు కూడా శాంక్షన్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, కాబట్టి రైతులు కూడా ఈ వనరులను మనం ఉపయోగించుకోవాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. దాంతోపాటు మరి మన ఇలాంటి ఎత్తిపోతల పథకాలు ఇప్పటికే 128 కోట్లతో 10 పథకాలు మన జిల్లాలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్ననే గౌరవ మంత్రి గారు సుభద్రాపురము ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. ఈరోజు నారాయణపురము, త్వరలోనే చిన్నసాన ప్రాజెక్టు కూడా అంకితం చేయబోతున్నారు. ఇక్కడే కోటబొమ్మాలి మండలం, అవి కాకుండా మిగతా 7 కూడా వచ్చే 6-7 నెలల్లో పూర్తవుతాయి. అవి కాకుండా ఇంకొక 26 ప్రాజెక్టులు దాదాపు 554 కోట్లతో వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇప్పటికే 200 కోట్లకు సంబంధించిన ఎత్తిపోతల పథకాలు మంజూరు కూడా ప్రభుత్వం చేసింది. మిగతా 354 కోట్లకు సంబంధించిన పథకాలు కూడా మరి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా త్వరలో అవన్నీ కూడా అనుమతులు సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఎందుకంటే వారు పట్టుకుంటే వదలరు, ఎందుకంటే వెంటబడి ఆ కార్యక్రమాన్ని సాధించుకుంటారు. కాబట్టి సో వారి నాయకత్వంలో ఖచ్చితంగా మిగతా 354 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరలోనే మనం సాధించుకుంటాం. మనం కొంత పంట వేసే విధానంలో కూడా మీరు మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పంటలో ఎక్కువ ఆదాయం వస్తుందో ఆ పంటలు వేసుకుంటే దానికి అనుగుణంగా మీకు వ్యవసాయ శాఖ నుంచి అన్ని రకాల ప్రోత్సాహాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం వరి మీదే ఆధారపడొద్దండి. ఆదాయం ఎక్కువ ఏ పంటలు వస్తే ఆ పంటలు వేసుకున్నప్పుడు నీటి వినియోగము తక్కువ ఉంటుంది, దానికి అనుగుణంగానే ఆదాయం కూడా మీకు ఎక్కువ వస్తుంది. అత్యధికంగా భూగర్భ జలాలు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం జిల్లానే. ఈ రోజున 13 జిల్లాల్లో కంటే కూడా అత్యధిక భూగర్భ జలాలు ఉన్నాయి, కానీ మనం వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి బోర్లు కూడా విరివిగా వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో భూగర్భ జలాలు అమితంగా ఉన్నాయి, 25,000 బోర్లు మీరు వేయాలి, శాంక్షన్ చేస్తున్నామని చెప్పి వారు వెంటనే కూడా మీటింగ్లో ప్రకటించారు. మనం ఎంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రుణపడి ఉన్న వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సంవత్సరము మరి మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని మనకి 25 కోట్లు మన జిల్లాకు వచ్చాయి. సో కాబట్టి రైతులందరూ కూడా అంటే ఆదాయం పెంచుకునే విధంగా, వ్యవసాయంలో ఉత్పత్తి పెంచుకునే విధంగా, అంటే దిగుబడి పెరగాలి. కనీసం 35 నుంచి 40 బస్తాలకు మనం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఏ విధంగా కూడా మన శ్రీకాకుళం జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి తీసిపోని విధంగా కూడా మనం పంటలు పండించి రైతులకు ఆదాయం చేకూర్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి, దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగము, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు సహకారం అందిస్తారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో అందరి ప్రజానీకం జలంతో అనుసంధానం కావాలనే ఉద్దేశంతో జలసిరికి హారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న ప్రారంభిస్తే 13 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం, ప్రతి సంవత్సరం పంట పోయి నిరాశకు గురై తట్టా బుట్టా చదువుకొని పని గురించి వలసలు వెళ్ళినటువంటి పరిస్థితిని మనందరమే మన కళ్ళ ముందు చూశాం. ఆ కార్యక్రమం నుంచి ప్రజలకి సంతృప్తి పరచడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకొని మనందరం కూడా సమావేశమయ్యాం. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ధ్యేయం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండెల్లో శిరస్థాయిగా
చంద్రబాబు నాయుడు అనే పేరు ఉండాలని ఏకైక ధ్యేయంతోనే రాత్రంభవల్లు కష్టపడుతున్నారు. అందులో భాగమే జలశ్రీకి హారత్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిన జిల్లా, వెనకబడిన జిల్లా కాదు, వెనకకి నెట్టేయబడినటువంటి జిల్లా. మన జిల్లాకి సంపూర్ణమైనటువంటి వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం 194 కిలోమీటర్లు ఉన్నాయి, మహేంద్ర తనయ నాగావళి వంశధార జీవనదులు ఉన్నాయి, కష్టపడి పనిచేసే ప్రజానీకం ఉన్నారు. మీ అందరికీ పదును బట్టి వనరులు సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో అగ్రగామిగా శ్రీకాకుళం జిల్లా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా బాగుపడాలంటే వంశధార ప్రాజెక్టు పూర్తి కావాలి. దానికి 500 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తవదంటే మా మాటికి గౌరవించి, మన ప్రజల మీద గౌరవించి 500 కోట్ల రూపాయలు ఒకేసారి వంశధారకి మంజూరు చేశారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఆ రోజు మీకు సభలో చెప్పాను, సంవత్సరంలోనే నారాయణ పథకం పూర్తి చేస్తానని. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, జనవరి 5వ తారీఖుకి వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి అంకితం చేస్తామని ఈ సభలో చెప్తున్నాను. ఆ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపురం వాళ్ళు ఒక పంట కాదు, 2 పంటలు కాదు 3 పంటలు పండించుకోవడానికి అవకాశం వస్తుంది. నిన్ననే ముఖ్యమంత్రి 500 కోట్లు వంశధారకి ఇచ్చారు, మళ్ళీ ఆఫ్షోర్కి 500 కోట్లు అడిగితే తిడతారని భయపడ్డాను. అయినా సరే శివాజీ గారు, నేను నా మంత్రి యొక్క హోదాను కూడా పక్కన పెట్టి ఫైలు నా చేతిలో పెట్టి ఆఫీస్ తిరిగి 500 కోట్ల రూపాయలు మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్కి ఇచ్చాము. ఇది ఎవరు చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. 2019వ సంవత్సరానికి కోటబొమ్మాలి మండలంలో భూతద్దం పెట్టెతికినా సరే ఒక ఇంచు స్థలం ఖాళీ లేకుండా సాగునీరిచ్చే ఒక శపథాన్ని, ఒక సంకల్పాన్ని నేను పూనాను. ఇప్పటికే శరవేగంతో అయ్యాయి. ఒకే ఒక్క పథకం ఉంది, ఒకటి సౌడాము, విశ్వనాథపురం, 2 పంచాయతీలే మన మండలాల్లో మిగిలిపోతున్నాయి. దాన్ని కూడా మొన్ననే 13 కోట్ల రూపాయలతో మంజూరు చేశాను. రేపు వచ్చే ఖరీఫ్ సీజన్కి ఆ రోజు సౌడాం కూడా పూర్తి చేస్తే కోటబొమ్మాలి మండలం 100% ఈరోజు సాగునీరిచ్చే ఒక ఘనత దక్కుతుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కోటబొమ్మాలి టెక్కల నియోజకవర్గం ఒక మోడల్గా తీసుకుందాం. మీకు ఎవరికి బోరు కావాలన్నా సరే అప్లికేషన్ పెట్టండి, 24 గంటల్లో మంజూరు చేసి మీకు బోరు ఇచ్చి మీకు ఇంకా ఆదుకోవడానికి కార్యక్రమాలు చేస్తాం. ఆర్థికంగా మీరు బలం చేకూర్చడానికి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ కూడా జలంతో మమేకమవ్వాలి, జలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వర్షం పడితే ఆ నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తుందని, మోటార్లు తిరుగుతున్నాయని ఎక్కడికక్కడ వృధా చేస్తే మనకు మంచి జరగదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మైనర్ ఇరిగేషన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పలాస నియోజకవర్గంలో దబార్ సింగ్ కానీ, అదేవిధంగా ఇంకో కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా 2 మాసాలు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను జిల్లా నాయకులందరం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.